అందరూ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మేము గత 5 సంవత్సరాలుగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ పేరుతో ఈ యొక్క శాకాహారాన్ని భారతదేశంలో ఒక ఉద్యమం చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నాము. ఈ భారతదేశం అంటేనే శాకాహార దేశం. సో ఆ ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల నుంచి కేవలం శాకాహారం సింగిల్ ఎజెండాగా పనిచేస్తున్నాము. అందులో భాగంగా గత 3 సంవత్సరాలు అహింస ధర్మ మహాయజ్ఞం గాంధీ జయంతి రోజున గత సంవత్సరం హైదరాబాద్లో చేసుకున్నాము, అంతకుముందు ఆన్లైన్లో చేసుకున్నాము, అంతకుముందు విజయవాడలో చేసుకున్నాము. ఈ సంవత్సరం మనం విశాఖపట్నాన్ని వేదికగా నిర్ణయించుకుని ఈ అహింస ధర్మ మహాయజ్ఞానికి తలపెట్టడం జరిగింది. ఇక్కడ ఆధ్యాత్మిక సంస్థలన్నందరి యొక్క విశేష సహకారంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, అలాగే జైన్ సేవా సమితి వారు, మరి బ్రహ్మకుమారీస్ వారు, ఇలా వాసవి క్లబ్స్ ఇలాందరి సహకారంతో మన ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం వేదికగా ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్ని మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కాన్వకేషన్ హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి అహింస ధర్మ మహాయజ్ఞం కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా 3 గంటలకి బుద్ధుని విగ్రహం ఆర్కే బీచ్లో బుద్ధుని విగ్రహం దగ్గర నుంచి శాకాహార మహా ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు ఆ ర్యాలీని నిర్వహిస్తున్నారు. సో ఆ ర్యాలీ మనం ముగింపు ఆ ఏయు కాన్వకేషన్ హాల్లో ముగింపు వస్తుంది. అక్కడి నుంచి మన అతిథుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో నా పేరు రేవతి అండి. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తాను. వైజాగ్ పిఎస్ఎస్ఎం లో ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ మేమంతా కూడా వెజిటేరియన్ మూవ్మెంట్ అన్నీ కలిపి అందులో పిఎస్ఎస్ఎం లో నుంచి వచ్చినటువంటి ఒక డిఫరెంట్ పార్ట్స్ అందరం కూడా ఒకటే లక్ష్యం, అహింస ధర్మో అన్నట్టుగా మహాయజ్ఞంలో భాగంగా పాల్గొనాలని చెప్పేసి అని ఒక శాకాహారం అందరికీ అందించాలని ఒక స్ఫూర్తితోటి శాకాహార మహా ర్యాలీని ఆర్కే బీచ్ నుంచి నిర్వహిస్తూ అదేవిధంగా అహింస ధర్మ మహాయజ్ఞాన్ని ఏయు కాన్వకేషన్ హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నామండి. అందులో పాల్గొనేటువంటి ప్రముఖులందరూ కూడా ఒకే లక్ష్యం, ఈ భూమాతకి ఏదైతే శాంతియుతమైనటువంటి స్థాపన జరగాలో అది జరగడమే ఏకైక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలోని మేమందరం కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నామండి. ర్యాలీ అహింస ధర్మ మహాయజ్ఞంకి అందరూ కూడా హాజరయ్యి విలేకరులు అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి మన యొక్క ఏకైక ఉద్దేశం ఈ భూమిని శాంతియుతంగా ఉంచటమే, దానికే అందరికీ పిలుపునిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ మేము ఆహ్వానిస్తున్నామండి. పట్నం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గత 20 సంవత్సరాలుగా మేమందరం కూడా అక్టోబర్ 2 శాకాహార ర్యాలీ తీస్తూ ఉన్నాము. జైన్సు, మహావీరులు, అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి మేము శాకాహార ర్యాలీ అక్టోబర్ 2 ప్రతి సంవత్సరం తీస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ అహింస మహాయజ్ఞాన యజ్ఞంతో కలిసి అందరము అక్టోబర్ 2 రేపు ఆర్కే బీచ్ బుద్ధుని విగ్రహం దగ్గర నుంచి మహాశాకాహారాలు తీస్తున్నాము. అహింసో పరమో ధర్మ అన్నారు గాంధీ మహాత్ముడు, ఆయన నినాదంతో మనందరం కూడా శాకాహార ర్యాలీలో పాల్గొని అధిక సంఖ్యలో ఆ ర్యాలీని జయప్రదం చేస్తూ ర్యాలీ తదనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యి అందరూ దీన్ని అందరూ సహకరించాలని, జయప్రదం చేయాలని ప్రెస్ వారిని అందరినీ ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను. జ్ఞానులందరికీ ఇదే మా ఆహ్వానము. అందరూ తప్పకుండా అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.